హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియో టెన్త్ కగగ్నోమెటిక్ నుండి నైన్త్ వీడియో అయితే ప్రీవియస్ ఎయిట్ వీడియోస్ యొక్క లింక్స్ లింక్స్తో పాటు ఏ వీడియోగా ఏ టాపిక్ కంప్లీట్ అన్నది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ ఎలెవెన్ పాయింట్ వన్లో సెవెంత్ ప్రాబ్లం అయితే చేద్దాం గివెన్ కాట్ టేటా ఎక్బూ సెవెన్ బై ఎయిట్ దెన్ ఫైండ్ వన్ ప్లస్ నైన్ డేటా ఇంటూ వన్ మైనస్ సైన్ డేటా బై వన్ కాస్ట్ డేటా ఇంటూ వన్ మైనస్ కాస్ ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి ఇందులో సెకండ్ క్వశ్చన్ కూడా ఉంది అది ఇది అయిపోయాక చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాట్ డేటా అంటే ఏంటి ఎగ్జిసెంట్ సైడ్ టు డేటా బై హ ఆపోజిట్ సైడ్ టు కేటా ఎంత ఇచ్చారండి సెవెన్ బై ఎయిట్ ఈ టైప్ ఆఫ్ మోడల్ మనం దీని ముందు టూ వీడియోస్ని చేసుకుంటూనే ఉన్నామండి ప్రీవియస్ వీడియోస్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు అన్ని వీడియోస్ లైన్గా చూస్తే మాత్రమే ప్రతి పాయింట్ అర్థం అవుతుంది ఓకే నేను అంతేగాని ఒక వీడియో చూసి ఒక వీడియో వదిలేస్తే మాత్రం నేను ఏమీ చేయగాను ప్రతి పాయింట్ ప్రతి వీడియో చెప్పాలంటే కుదరదండి ఇంకా కొత్త పాయింట్స్ నేర్చుకోవడానికి టైం అనేది ఉండదు ఓకేనండి అయితే మనకి రేషియో ఇచ్చారు రేషియో ఇచ్చినప్పుడు ఇండివిజువల్గా వాల్యూస్ ఏ విధంగా తీసుకోగలది నేను దీని ముందు వీడియో కాకుండా దాని ముందు వీడియోగా అంటే నియర్లీ నైన్త్ వీడియో అంటే సెవెంత్ వీడియోగా చెప్పాను అండి తప్పకుండా వీడియో అయితే చూడండి చెప్పాను కదా ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూస్తే ఇంకెటువంటి డౌట్ ఉండదు ఒక వీడియో చూసి ఒక వీడియో వదిలేస్తే మాత్రం నేను ఏమి చేయగాను ఓకే నేను అంటే ఎగ్జిస్టెన్ సైడ్ టు టేటా ఎక్కువగా టు సెవెన్ కే యూనిట్స్ ఆపోజిట్ సైడ్ టు టేటా ఎక్కువగా ఎయిట్ కే యూనిట్స్ ఈ విధంగా కేతో ఎందుకు ఇంటూ చేయాలి ఈ విధంగా ఇండివిజువల్గా వ్యాల్యూస్ ఏం తీసుకున్నాను నేను టోటల్గా సెవెంత్ వీడియోగా అయితే చెప్పాను ప్రత్యేకంగా దానికోసమే అందుకు ఒక చిన్న సమ్ తీసుకొని చెప్పానండి తప్పకుండా చూడండి ఎందుకు ఇన్సాగా చెప్తున్నాను అన్నది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అయితే ఎగ్జిస్టెన్ సైట్ టు టేటా ఓకే అయితే ఇక్కడ మనకి టేటా ఇచ్చాడండి మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాము మన ఇమాజినేషన్ ట్రయాంగిల్ ఇది మొత్తం ఇక్కడ ఏ బీసీ అసలు ఇక్కడ మనకి యాంగిల్స్ ఇవ్వగల టోటల్గా మనం ఇమాజినేషన్ చేసుకున్నాము టేటా అనేది ఇక్కడ పెట్టుకున్నానండి టేటా అనేది ఇక్కడ పెట్టుకున్నాను అయితే టేటా అనేది ఇక్కడ ఎందుకు పెట్టుకోకూడదు ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంది కాబట్టి నైంటీ డిగ్రీస్ని బేస్ చేసుకుని మనం ఎగ్జిస్టన్ సైడ్ ఆపోజిట్ సైడ్ చెప్పలేము కాబట్టి ఇక్కడ టేటా పెట్టుకోకూడదు మేబీ ఇక్కడైనా టేటా పెట్టుకోవచ్చు ఓకేనండి అయితే ఎగ్జిస్టన్ సైడ్ టు టేటా ఎంత ఇచ్చాకండి మనకి సెవెన్ కే యూనిట్స్ ఎగ్జిస్టన్ సైడ్ టు టేటా అంటే ఇదే కదండి సెవెన్ కే ఓకే ఆపోజిట్ సైడ్ టు టేటా అంటే ఎంతండి ఇది ఎయిట్ కే యూనిట్స్ ఓకే మనకి థర్డ్ సైడ్కి ఏం పెట్టాకండి పైతాగస్తం ఏంటండి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఓకే ఏసీ స్క్వేర్ మనకు కావాలి ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి అంటే ఎంతండి సెవెన్ కే హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఎంతండి ఎయిట్ కే హోల్ స్క్వేర్ ఇప్పుడు సెవెన్ కే హో స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ నెంబర్కి వస్తుంది ఆకువ వస్తుంది సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ కే స్క్వేర్ ప్లస్ ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ కే స్క్వేర్ సిక్స్టీ ఫోర్ కే స్క్వేర్ ఫార్టీ నైన్ పుగా సిక్స్టీ ఫోర్ చెప్పండి సైన్ డేటా కాస్ట్ డేటా ట్యాన్ డేటా అంటే ఫార్మే చెప్తాము ఎగంటి చెప్పాలంటే కొంచెం కష్టం అంటాక ఫార్టీ నైన్ పుగా సిక్స్టీ ఫోర్ కంటే ఎంతండి వన్ థర్టీన్ కే అంటే ఫార్టీ నైన్ కే స్క్వేర్ నలభై తొమ్మిది కే స్క్వేర్గా సిక్స్టీ ఫోర్ కే స్క్వేర్ ఈక్వల్ టు వన్ థర్టీన్ కే అంటే టోటల్గా మనకి ఏసీ స్క్వేర్గా ఈక్వల్ టు వన్ థర్టీన్ కే మనకి ఏసీ ఎంత అవుతుందండి స్క్వే రూట్ ఆఫ్ వన్ థర్టీన్ కే స్క్వేర్ అవుతుంది దీన్ని మనం స్క్వే గూట్ ఆఫ్ వన్ థర్టీన్ ఇంటూ స్క్వే గూట్ ఆఫ్ కే స్క్వేర్గా రాసుకుంటాము అయితే స్క్వే గూట్ ఆఫ్ వన్ థర్టీన్ వ్యాగు మనకి ఏం లేదండి దాన్ని అలా ఉంచేయడమే దీనికి మాత్రం స్క్వే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ ఇంటూ కే అంటే స్క్వే గూట్ ఆఫ్ వన్ థర్టీన్ ఇంటూ కే కంగారుగా దీనికి గూడ్ పెట్టేస్తే సమ్ పోతుంది ఓకేనండి అది అంటే టోటల్గా మనకి హైపోటేనస్ సైడ్ కూడా ఎంత వచ్చిందండి స్క్వే రూట్ ఆఫ్ వన్ థర్టీన్ కే వన్ థర్టీన్ కే వచ్చింది ఓకేనండి జాతర నోట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ రాసుకోండి దీని కింద ఈ పైతాగస్తం అని నోట్ చేసుకోండి దీని కింద ఓకేనండి ఇప్పుడు మనం దీని ఫస్ట్ క్వశ్చన్ వ్యాల్యూ అనేది కనిపెట్టకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వ్యాగ్యూ కనిపెట్టే ముందు అందుకనే టెరమ్స్ ఏంటండి సైన్ డేటా ఒకటి ఉంది కాస్ట్ డేటా ఒకటి ఉంది అవునా కదా అంటే టోటల్గా మనం సైన్ డేటా వ్యాగ్యూ కనిపెట్టాలి అదేవిధంగా కాస్ట్ డేటా వ్యాగ్యూ అనేది కనిపెట్టాలి ఓకేనండి చెప్పేసి చెప్తాను ట్రయాంగిల్ యూజ్ చేసుకుని సైన్ డేటా అంటే ఎంతండి ఆపోజిట్ సైడ్ టు టేటా బై హైపోటెనస్ అంటే ఎయిట్ ఎయిట్ కే బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ థర్టీన్ కేకే క్యాన్సిల్ అయిపోతుందండి ఎయిట్ బై రూట్ ఆఫ్ వన్ థర్టీన్ సేమ్ అండి కాస్ట్ ఏటా అంటే సైడ్ టు టేటా బై హైపోయినస్ ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్లో ఇదే విధంగా అంటే ఇదే ప్రాబ్లమ్ మీరు సైన్ టేటాక్ బట్టు డైరెక్ట్గా ఈ ఫార్ములా రాయకుండా ఇదే డైరెక్ట్గా వేసేస్తారు చాలామంది అండి అలా వేస్తే మార్క్స్ పడవని కాదు అలాగే పడిపోతాయని కాదు ఫార్ములా రాసి ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసి వేస్తే ఒక గుడ్ ఇంప్రెషన్ కలుగుతుందండి మీకు ఇంకా తర్వాత తర్వాత చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ ఒక గుడ్ ఇంప్రెషన్ కాబట్టి ఫార్ములా అది రాయండి ప్రతి దానికి ఓకేనండి ఎగ్జిస్టెన్స్ సైడ్ టు డేటా అంటే ఏమవుతుందండి సెవెన్ కే బై స్క్వే గూట్ ఆఫ్ వన్ థర్టీన్ కేకే క్యాన్సిల్ అండి ఇదట్ ఈక్వల్ టు సెవెన్ బై రూట్ ఆఫ్ వన్ థర్టీన్ ఓకే కింద ఎంత రాసుకున్నానండి సైన్ డేటా వేగ ఎంత వచ్చిందండి మనకి ఎయిట్ బై స్క్వే గూట్ ఆఫ్ వన్ థర్టీన్ కాస్ట్ డేటా వేగ ఎంత వచ్చిందండి సెవెన్ బై రూట్ ఆఫ్ వన్ థర్టీన్ మీరు రాసుకోవద్దు నేను జస్ట్ అంటే దీన్ని సింప్లిఫికేషన్ చెప్పాలి కాబట్టి రాస్తున్నాను ఓకేనండి మనకు కావాల్సినవి అన్నీ నేను ఇక్కడ చెప్పేస్తున్నాను మీకు చెప్పాను కదా నేను నోట్ చేసుకోవాలి డౌన్ డౌన్గా నోట్ చేసుకోవాలి నేను ఇప్పుడు చెప్పిన సైన్ డేటా కాస్ట్ డేటా ఇందాక పై తగ్గస్తే కదా దాన్ని డౌన్లో ఇప్పుడు నేను చెప్పేది అదే దా సైన్ డేటా కాస్ట్ డేటా నోట్ చేసుకున్న తర్వాత ఈ వన్ అని చెప్పి ఇది రాయండి ఓకేనండి ఇప్పుడు దీని నుంచి చెప్పేది కంటిన్యూ నోట్ చేసుకోండి ఇక్కడ మనకి ఫస్ట్ ఇది డైరెక్ట్గా వన్ ప్లస్ సైన్ టీటా అంటే ఉంది వన్ మైనస్ సైన్టీటా అంటే ఉంది ఓకే డైరెక్ట్గా మీరు ఇందులో వ్యాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు లేదా మనకి ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ కొంచెం ఇంకా సింప్లిఫై చేద్దామండి ఇది చూడడానికి చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మ్గా ఉందా లేదండి ఏ ప్లస్గా వన్ ఉంది బీ ప్లస్గా సైన్టీ టూ ఉంది యాజ్ ఇస్ కంపారిజన్లో మనకి కరెక్ట్గా ఉంది అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మ్ ఏంటంటే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సేమ్ ఇక్కడ డెనోమినేటర్ కూడా మీరు చూస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఓకేనండి ఆ ఫార్ములా మీరు సబ్స్టిట్యూట్ చేస్తే వన్ ప్లస్ సైన్టీ ఎయిట్ ఇంటూ వన్ మైనస్ సైన్టీ డేట్ అంటే వన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టేటా లేదా దీన్ని చాలామంది వన్ మై వన్ స్క్వేర్ మైనస్ అంటే ఏ స్క్వేర్ ఏ ప్లేస్గా ఉన్నది కాబట్టి వన్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బీప్స్ సైన్ టేటా ఉంది కాబట్టి సైన్ టేటా హోవీ స్క్వేర్ రాస్తాకండి గుర్తుపెట్టుకోండి సైన్ టేటా హోవీ స్క్వేర్ అన్న సైన్ స్క్వేర్ టేటా అన్న ఒకటే ఓకేనండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ నేను ఏం కాస్తానంటే వన్ వన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టేటా బై మనకి డినామినేటర్ కూడా ఏమవుతుందండి వన్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ టేటా అవుతుంది ఓకేనండి నెక్స్ట్ వన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ డేటా సైన్ డేటా అంటే ఎంతండి ఎయిట్ బై రూట్ థర్టీన్ అప్పుడు సైన్ స్క్వేర్ డేటా ఏమవుతుందండి ఎయిట్ బై స్క్వేర్ గూట్ ఆఫ్ వన్ థర్టీన్ సారీ స్క్వేర్ గూట్ ఆఫ్ వన్ థర్టీన్ ఇందాక థర్టీన్ అన్నాను స్క్వేర్ గూట్ ఆఫ్ వన్ థర్టీన్ హోగి స్క్వేర్ అంతే బై వన్ స్క్వేర్ మైనస్ కాస్ట్ డేటా హోగి స్క్వేర్ అంటే కాస్ట్ స్క్వేర్ డేటా అంటే ఎంత ఉందండి సెవెన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ థర్టీన్ హోల్ స్క్వేర్ చూడండి ప్రతి స్టెప్ చాలా చాలా ఈజీ అండి కన్ఫ్యూజ్ అవద్దు పెద్దవి చూసి చాలా చాలా ఈజీ వన్ స్క్వేర్ అంటే ఎంతండి వన్ మైనస్ ఈ స్క్వేర్ అనేది న్యూమగడ్డకు వస్తుంది ఈ డెనోమినేటర్ కూడా వస్తుంది కాబట్టి ఎయిట్ స్క్వేర్ అంటే ఎంతండి సిక్స్టీ ఫోర్ ఈ డెనోమినేటర్కి వచ్చినప్పుడు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ థర్టీన్ హోల్ స్క్వేర్ అయినప్పుడు ఏమవుతుందండి ఈ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది వన్ థర్టీ వస్తుంది బై వన్ స్క్వేర్ అంటే వన్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ బై వన్ థర్టీన్ ఓకేనండి నేను ప్రతి స్టెప్ చాలా చాలా ఈజీ అండి చాలా జాగ్రత్తగా గమనించండి సమ్స్ చూసి ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి భయపడద్దు అసలు అయితే ఫ్రాక్షన్స్తో మనకి మైనస్ ఒక ఏ విధంగా చేయగానే నేను వీడియోస్ చేశానండి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒక వేగ మీకు ఇన్ కేస్ రాకపోతే ఆ వీడియోస్ చూడండి వస్తే ఓకే ఈ వన్ని వన్ బై వన్ కింద రాసుకుంటానండి జస్ట్ మనం సింప్లిఫై చేయడానికి వీలుగా ఉంటే వన్ ఇంటూ స్పే గుట్ ఆఫ్ సారీ వన్ ఇంటూ వన్ థర్టీన్ వన్ థర్టీన్ మైనస్ వన్ ఇంటూ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ బై వన్ ఇంటూ వన్ థర్టీన్ వన్ థర్టీన్ బై ఇక్కడ కూడా వన్ ఇంటూ వన్ థర్టీన్ వన్ థర్టీన్ మైనస్ వన్ ఇంటూ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ బై వన్ ఇంటూ వన్ థర్టీన్ వన్ థర్టీన్ ఓకే నేను చాలా చాలా ఈజీ అండి దట్ ఈక్వల్ టు వన్ థర్టీన్ మైనస్ సిక్స్టీ ఫోర్ అంటే ఫార్టీ నైన్ అండి బై వన్ థర్టీన్ బై వన్ థర్టీన్ మైనస్ ఫార్టీ నైన్ అంటే సిక్స్టీ ఫోర్ అండి బై వన్ థర్టీన్ ఫ్రాక్షన్ కింద మళ్ళీ ఇంకో ఫ్రాక్షన్ వచ్చిందంటే దాన్ని ఏ విధంగా రాసుకుంటామండి ఫార్టీ నైన్ బై వన్ థర్టీన్ ఫస్ట్ ఫ్రాక్షన్ అక్కగా ఉంటుంది సెకండ్ ఫ్రాక్షన్ ఇంటూ అయిపోయి అంటే ఈ డివిజన్ సింబల్ కాస్త ఇంటూ అయిపోయి రివర్స్ అవుతుంది అంటే ఏమవుతుందండి వన్ థర్టీన్ బై సిక్స్టీ ఫోర్ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు వన్ థర్టీన్ వన్ థర్టీన్ క్యాన్సిలింగ్కి ఏమున్నాయండి ఫార్టీ నైన్ బై సిక్స్టీ ఫోర్ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకే ఓకేనండి ఇందుకో మనకి కష్టపడడానికి ఏమీ లేదు చాలా చాలా ఈజీ ప్రతి స్టెప్ ప్రతి ఫార్మ్ మీకు అర్థమవుతాయి ఓకేనండి ఇప్పుడు ఇందుకో సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాం ఇందుకోనే సెకండ్ క్వశ్చన్ అండి సెకండ్ క్వశ్చన్ చూడడానికి చిన్నదిగా ఉంది వన్ ప్లస్ సైన్ డేటా బై కాస్ట్ టేటా వ్యాల్యూ అంతా కనిపెడదాం ఓకే వన్ ప్లస్ సైన్ డేటా అంటే మనకి వ్యాల్యూ ఉంది కదండి ఎంతండి ఎయిట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ థర్టీన్ బై కాస్ట్ ఏంటంటే బ్యాగం ఎంతండి సెవెన్ బై స్క్వేగూట్ ఆఫ్ వన్ థర్టీన్ అంతే ఓకేనండి ఇక్కడ కూడా కింద 1 వన్ని ఏ విధంగా రాసుకుంటానంటే వన్ బై వన్ ఎందుకు రాస్తున్నానంటే అంటే ఇక్కడ మల్టిఫ్లికేషన్ చేయడానికి ఈజీగా ఉంది కాబట్టి అంతేనండి వన్ ఇంటూ స్క్వే గూట్ ఆఫ్ వన్ థర్టీన్ స్క్వే గూట్ ఆఫ్ వన్ థర్టీన్ ప్లస్ వన్ ఇంటూ ఎయిట్ ఎయిట్ బై వన్ ఇంటూ గూట్ ఆఫ్ వన్ థర్టీన్ స్క్వే గూట్ ఆఫ్ వన్ థర్టీన్ బై సెవెన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ థర్టీన్ ఈక్వల్ ఒకటి నేను ఈక్వల్టీ ఒకటి ఇందాక ఎందుకు చెప్పిన మీకు గమనించాలండి ఈ బైక్ కరెక్ట్గా మధ్యలోకి ఒక కావాలి ఇక్కడ కూడా ఓకే నేను అంటే చాలా మంది ఎలా పెడతాకండి ఈక్వల్టింగ్ ఇంకెలా పెడతారు అది లెస్ అండి అలా పెడితే కరెక్ట్గా బైక్ మధ్యగా కావాలి ఓకే మళ్ళీ ఇక్కడ ఫ్రాక్షన్ కింద మళ్ళీ ఇంకో ఫ్రాక్షన్ ఉంది అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి ఇందాక చెప్పినట్టే ఫస్ట్ ఫ్రాక్షన్ మామూలుగానే ఉంటుంది స్క్వే గూటా వన్ థర్టీన్ ప్లస్ ఎయిట్ బై స్క్వే గూటా వన్ థర్టీన్ ఇన్ టూ ఈ ఫ్రాక్షన్ ఏమవుతుందండి రివర్స్ అవుతుంది స్క్వే గూటా వన్ థర్టీన్ బై సెవెన్ ఓకేనండి ఇప్పుడు మనకి డినోమినేటర్గా నియోమినేటర్గా వన్ థర్టీన్ క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు స్క్వే గూటా వన్ థర్టీన్ ప్లస్ ఎయిట్ బై సెవెన్ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే అయిపోయినట్టే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మిస్టేక్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్ అంటే మిస్టేక్స్ అంటే సమ్మకు సంబంధించి కాదు ఏమన్నా ఎక్స్ప్లెనేషన్లో అది మిస్టేక్స్ ఉంటే తప్పకుండా మీరు కామెంట్స్ సెక్షన్లో అయితే పెట్టండి అంటే కొంచెం స్పీడ్గా చెప్పేస్తున్నాం లేదా కొంచెం స్లోగా చెప్తున్నాం అది ఏదో ఒక మీకు ఒపీనియన్ అనేది కామెంట్స్గా అయితే పెట్టండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోగా మరి కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్